नमः हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं अजडात्मवदाभान्ति। यत्सान्निध्याज्जडा अपि देहेन्द्रियमनःप्राणाः सोऽहमित्यवधारय अजडात्मवदाभान्ति। देहेन्द्रियमनःप्राणाः सोऽहमित्यवधारय अजडात्मवत् आभान्ति यत्सान्निध्यात् जडाः अपि देहेन्द्रियमनःप्राणाः सः अहम् इति अवधारया। सोहम अन्नदी महामंत्र गोप मंत्र सोहमे मंत्र तरवाता दानि गुरिंचि रामतीर्थ चक्कनि व्याख्यानं चेशारु। నేను కూడా నాకు అనిపించింది ఏమిటంటే మీరు సోహం అని ఒక్క పిసర శ్రద్ధతో, శ్రద్ధ అంటే నమ్మకం కాదు ఎర్నెస్ట్నెస్, విశ్వాసం కాదు ఎర్నెస్ట్నెస్, ఒక్క పిసర ఫోకస్ ఆఫ్ మైండ్ తోటి మీరు సోహం అని మీకు మీరు చెప్పుకుంటే మీరు ఈ దేహేంద్రియ సంఘాతమునకు అతీతంగా నిలిచి ఉండగలుగుతారు. ట్రాన్సెండెన్స్ మీరు అకాంప్లిష్ చేసుకోవచ్చు. లేకపోతే దేహము ఇంద్రియములు వీటితో మమేకమై వాటి ద్వారా ఓ సంసారం చుట్టూ నిర్మాణమై ఉంటుంది. వీటిని బట్టి వస్తుంది సంసారం. ఇవి లేకుంటే అవి ఉండవు. దేహము జగత్తు కలిసి వస్తాయి, కలిసిపోతాయి. దేహం లేకుండా జగత్తు ఉండదు, జగత్తు లేకుండా దేహం ఉండదు. అవి రిలేటివ్ టు ఈచ్ అదర్, బొమ్మ బొరుసు లాగా. బొమ్మ ఉంటే బొరుసు ఉంటుంది, బొరుసు ఉంటే బొమ్మ ఉంటుంది. దేహము జగత్తు అలాంటివి. కాబట్టి మీరు దేహమునకు అతీతంగా అంటే ట్రాన్సెండెన్స్ కనుక మీరు చేయగలిగితే జగత్తుని జగత్తు ట్రాన్సెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రెండు కూడా ఒకేసారి ట్రాన్సెండ్ అయిపోతాయి. దానివలన కొంత విశ్రాంతి లభిస్తుంది. అది రెస్టింగ్ ప్లేస్. అది మీరు ఈ దేహము ఇంద్రియములు వీటితో మమేకమై ఒక జగత్తుని చుట్టూ పెట్టుకుని ఆ జగత్తుతోటి కొట్లాడుతూ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. జగత్తు ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకంటే జగత్తులో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది కనుక. అర్థమైందా మీకు? జగత్తు కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంటుందో అర్థమైంది కదా. ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ తప్పదు. కనుక సపోజ్ మీరు దేహం కాదనుకోండి, ఆంధ్ర బ్యాంక్ ఉండదు. లుక్ అట్ దాట్, ఎంత ట్రాన్సెండెన్స్ వచ్చిందో. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ అసోహం అనే మంత్రము, ఇట్ ఈజ్ ఎ మార్వెలస్ డిస్కవరీ. దానికి ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. బికాజ్ ఇట్ హెల్ప్స్ ద ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ని అది ఈ జీవితము నార్మల్ ట్రాన్సెండెన్స్ అకేషనల్ అని అనిపిస్తుంది టు బిగిన్ విత్. ఆ సిచ్యువేషన్ మీరు రివర్స్ చేస్తే మీరు జ్ఞానం అయిపోతారు. ట్రాన్సెండెన్స్ ఈజ్ నార్మల్, ఇది అకేషనల్. భిక్షాటనము ఇత్యాది కొరకు ఇది పెట్టుకోవటం. ట్రాన్సెండెన్స్ ఈజ్ నార్మల్, దట్ ఈస్ కాల్డ్ నిష్ఠ. నిష్ఠాపదానికి అర్థం అది. ట్రాన్సెండెన్స్ బికమ్స్ ద న్యూ నార్మల్. అది పెట్టుకో సోహం. యు రిమైండ్ యువర్ సెల్ఫ్ సోహం అండ్ మేక్ దట్ ట్రాన్సెండెన్స్. శ్రీశ్రీ గారు పెట్టిన యోగా టెక్నిక్ ఏదో ఉంది చూడండి. ఆయన విశ్వగురువు. ఆయన జగత్తులో చాలామందికి గురువు. ఆయన ఆ సోహంని పట్టుకున్నారు ఆయన. అండ్ హీ పుట్ ఇట్ అక్రాస్ ద పీపుల్. హీ గేవ్ ఇట్ అక్రాస్ టు ది పీపుల్. దాంతో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా, అన్ని మతాల వారు కూడా ఆ సోహంని పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళకి ఆ ట్రాన్సెండెన్స్ అనుభవానికి వస్తుంది. వాళ్ళకి ఏదో అనుభవానికి వస్తూ ఉండి ఉండాలి కదా, లేకపోతే వాళ్ళు ఎందుకని. అందులో ముస్లిం నేషన్స్లో కూడా పాపులారిటీ వచ్చిందంటే
ఆ ట్రాన్స్జెండెన్స్ వాళ్ళకి ఆయన అందజేయగలిగినాడని అర్థం ఏదో పేరు మీద. సో నేను అనుకున్నా ఓ ఈయన బాగా పట్టుకున్నారే మంచి, ఆయన తెలివితేటలన్నీ కూడా ఆ ఒరిజినల్గా సోహంని పట్టుకోవడంలో ఉన్నాయి. బహుశా మహేష్ యోగి గారు ఆయనకు అందజేసి ఉంటారు, మహేష్ యోగి గారు శిష్యులు అనుకుంటా ఆయన. కాబట్టి సోహం ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ సోహంని కనుక పట్టుకుంటే ఇట్ హెల్ప్స్ యూ ట్రాన్సెండ్. దానికి ఎవడైనా కావచ్చు, జైల్లో ఉండే మర్డర్ చేసి కన్విక్ట్ కూడా అవ్వచ్చు, హీ కెన్ ట్రాన్సెండ్. ఒకసారి ట్రాన్సెండ్ అయితే అందరూ ఒక్కటే, సర్వం బ్రహ్మ ట్రాన్సెండ్ అయితే. కాబట్టి ఆ సోహం యొక్క ఆ పవర్ ఆఫ్ ట్రాన్సెండెన్స్ దాని యందు అంతర్నిహితమై ఉన్నది అని గమనించాల్సి ఉంటుంది. తర్వాత రామతీర్థం ఏమన్నారంటే, సోహంలో ఉండే వొవెల్స్ అండ్ కన్సనెంట్స్ని చూసుకుని మీరు కన్సనెంట్స్ని డ్రాప్ చేసేయమన్నారు, హల్లుల్ని డ్రాప్ చేయమన్నారు. మకారము హాఫ్ వొవెల్ అని చెప్పారు ఆయన, అది హాఫ్ కన్సనెంట్ హాఫ్ వొవెల్, దేర్ఫోర్ డోంట్ డ్రాప్ మా, కౌంట్ ఇట్ యాజ్ వొవెల్, కన్సనెంట్స్ని డ్రాప్ చేసేయండి. ఏం మిగులుతుంది? ఓం మిగులుతుంది. ఓం అలా పుట్టింది అని ఆయన అంటారు. ఓం యొక్క అర్థము సోహం అనియే. కాబట్టి సోహం అన్నది అంత గొప్ప మంత్రము, దాని నుండి ఓంకారం ఉద్భవించింది. అన్ వన్ సైడ్ ఇట్ హెల్ప్స్ ది ట్రాన్సెండెన్స్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ కాల్డ్ అజపా జపము, హంసగాయత్రి. దానికి హంసగాయత్రి అనే మాట ఎందుకు వచ్చింది? సోహం బికమ్స్ హంసో, విచ్ ఈజ్ హంస. సోహం 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 అంటూ ఉంటే అది హంసో హంసో అవుతుంది. సంధి విచ్ఛేదం చేస్తే హంస అవుతుంది. ఆ హంస పదమే అలా వచ్చినది. అండ్ దెన్ హంస ఆల్సో స్టాండ్స్ ఫర్ నేర క్షీర వివేక. హంస అనగానే నీరును పాలను సెపరేట్ చేసేది, డిస్క్రిమినేట్ చేసేది, ఇట్ స్టాండ్స్ ఫర్ డిస్క్రిమినేషన్. ఇక్కడ కూడా నీరు వంటి దేహాదులను, పాల వంటి చైతన్యమును డిస్క్రిమినేట్ చేయుట అని అదే హంస. ఆ హంస లక్షణం ఇక్కడ మన వివేకమునందు ఇమిడి ఉన్నది. కాబట్టి సో త్రీ ఆస్పెక్ట్స్, సోహంకి త్రీ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఓం, రెండవది ఇట్ ఈజ్ ది మంత్ర ఆఫ్ ట్రాన్సెండెన్స్, మూడవ పునాది ఒకటి ఇది రెండు అని పెట్టుకోండి, మూడవది ఇట్ ఈజ్ ది మెథడ్ ఆఫ్ ఇట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. మూడు ఉన్నాయి దాని ఎందు. కాబట్టి ఆ సోహంని మీరు పట్టుకోండి. నిసర్గదత్త మహారాజు గారి పుస్తకానికి సోహం అని పేరు. ఐ ఆమ్ దాట్ సోహమిత్యవధారయ. ఇక్కడ ఎదురుకుండా కనబడే ఈ దేహాన్ని పట్టుకుని ఇది నేను అని అనొద్దు. ఇదం అహం, ఇదం అహం మమేదమితి, సో అహమిదం మమేదమితి ఒక ధ్యాస. అహమిదం అనద్దు, అహమిదం అనద్దు, సోహం అహం సహ అని మీరు నిశ్చయం చేసుకోండి. ఇదమ్మని ఇదం మీకు ఆత్మస్వరూపంగా భాషిస్తోంది, నేను అన్నట్టుగా భాషిస్తోంది. ఇట్ ఈజ్ ఎన్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎర్రర్ అంటే ఇట్ ఇస్ ఎ సిన్, ఇట్ ఈజ్ ఎ సిన్. ఎందుకంటే ఈ దేహేంద్రియాదులు ఏవి గలవో, నాలుగు చెప్పారు, దేహ ఇంద్రియ ప్రాణ మనహ, అది వరస. బట్ మీటర్ కోసం మనహ ముందు పెట్టి ప్రాణహ తర్వాత పెట్టారు, ఫర్ మీటర్ ఓన్లీ. వరస అయితే దేహ ఇంద్రియ ప్రాణ మనహ, ఓకే, ఈ నాలుగు ఉంటాయి. ఈ నాలుగింటిని మీరు గుర్తుపట్టండి. దేహ ఇస్ ది స్కాఫోల్డ్, అది బేస్. దేహానికి దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి మిగతావన్నీ ఇంద్రియములు అన్నీ కూడా. అది స్కాఫోల్డ్ అని అనొచ్చు దేహము, ఓకే, అస్థి పంజరం, దట్ ఈస్ ది దేహ. ఇంద్రియములు దేహమునందు అక్కడక్కడ నిక్షిప్తములై ఉంటాయి, పది ఇంద్రియములు. ఈ ఇంద్రియముల యందు దేహమునందు ప్రాణశక్తి సంచారం చేస్తూ ఉంటుంది, ప్రాణాపాన వ్యానోదాన సమాన రూపముగా. అండ్ దెన్ దెర్ ఈజ్ విజ్ఞాన శక్తి కాల్డ్ మనహ, ఓకే. ఇవన్నీ కూడా జడములే, ఇవన్నీ జడములే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీతోటి టీవీలో మంచి బొమ్మలు వస్తూ ఉంటాయి, నాటకాలు వస్తాయి, పాటలు వస్తాయి, సంగీతం వస్తుంది, అవేవో వస్తాయి.
టీవీలో అంత మాత్రం చేస్తారు. టీవీని పట్టుకుని చేతనం అంటారా? టీవీ చేతనం అయిపోదు. ఎంత మంచి ప్రోగ్రాం వచ్చినా టీవీ జడమే. టీవీలో సాక్షాత్తు శంకరాచార్యుల వారి ప్రసంగాలని వచ్చినా కూడా అది జడమే. టీవీ చేతనం అవుతుందా? అవ్వదు. ఇది కూడా అలాంటిదే. రేడియో, టీవీ తప్పితే రేడియో. రేడియోలో ఎన్ని మంచి మంచి సంగతులు మీరు విన్నప్పటికీ అది చేతనము కాదు. మా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఎవరో చెప్పారు నాతోటి, రేడియోలో ఒక ఆయన కూర్చుని ఉంటాడు అని చెప్పారు. నిజంగా అప్పుడు వార్తలు వినేవాడిని నేను. 7 గంటల సాయంకాలం 7 గంటలకి వార్తలు, పోలీసిట్టి శ్రీరాములు ఎవరో చెప్పేవారు, ఆకాశవాణి సుబ్బారావు గారు శ్రీరాములు ఇలా చెప్పేవారు. ఆకాశ అద్దంకి ఉన్నారు. ఆ లోపల శ్రీరాములు గారు కూర్చుని ఉంటారు అని నేను అనుకున్నా. ఆయన ఒక ఆయన చెప్పాడు, అంటే హీ సెయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. నేను ఐ అలౌడ్ మై సెల్ఫ్ టు బి మేడ్ ఫన్ ఆఫ్, ఇజ్ ఇట్ అని నేను, ఐ వాస్ కైండ్ ఆఫ్ ఇటు అటుగా, ఇజ్ ఇట్ పాసిబుల్, మేబీ పాసిబుల్ అన్నట్టుగా అనుకున్నాను. ఫర్ ఏ షార్ట్ టైం అనుకున్నాను. అండ్ దెన్ ఆ భ్రమ తొలగిపోయినది. దెన్ ఫార్ అంటే అర్థం ఏంటి, ఈనాటికి కూడా పల్లెలలో అమాయకులు ఉన్నట్లయితే రేడియోలో ఎవరో కూర్చుని ఉంటారు. నా అంత పెద్దవాళ్ళ లోపల ఎలా కూర్చున్నా అంటే మరి అదే దాని మహిమ, అదా ఆ వస్తువు యొక్క మహిమ అటువంటిది అనేదో, లేదా ఆయన మహిమో వస్తువు మహిమో వాటెవర్. సో కాబట్టి అమాయకులు రేడియోని చేతనముగా భ్రమించే అవకాశము కలదు. ఇక్కడ పరిస్థితి సరిగ్గా అంతే. ఇది చేతనముగా మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇది చేతనము కాదు, జడము. చూడండి, ఫిజికల్ పెయిన్కి యు హావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్, ఏదో మందు మోకో వేసుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ పెయిన్కి సొల్యూషన్స్ అంటూ ఉండవు. డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏదో వేస్తారు. సైకలాజికల్ సఫరింగ్, పెయిన్ అండ్ సఫరింగ్ అలాగే సపరేట్ చేశారు. పెయిన్ మేబీ ఇనెవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని మీరు విని ఉంటారు. సఫరింగ్కి అసలు సందర్భం లేదు. మానసికమైన దుఃఖమునకు హేతువు లేనే లేదు. ఎందుకంటే ఇది ఆత్మ కాదు అసలు. ఇది ఇది దీన్ని ఇది ఇది నేనని ఎవరు అనుకోమన్నారు మిమ్మల్ని? ఇది నేనని మీరు అనుకోవడమే పెద్ద పొరపాటు. ఆ పొరపాటు మీరు చేయడం మానేస్తే దుఃఖమునకు హేతువు లేదు. జగత్తు సత్యమని మిమ్మల్ని ఎవడనుకోమన్నాడు? అలా ఎవడు భ్రమపడమన్నాడు? మీరు జగత్తు సత్యము అనే భ్రమ లేకుండా ఉండగలిగితే మీరు సఫర్ అవ్వాల్సినటువంటి అవకాశమే అవసరమే లేదు. కాబట్టి ఈ అధ్యాస మన జీవితములను శాసిస్తూ ఉన్నది జడమునందు చేతన బుద్ధి. అతస్మ్యంస్తద్బుద్ధి అని అధ్యాసకి డెఫినేషన్. అది కాని దాని యందు అది అనే బుద్ధి. ఇది చేతనము కాదు, ఇది జడము. ఆ జడమునందు చేతన బుద్ధి, అనాత్మయందు ఆత్మబుద్ధి. జడమునందు చేతన బుద్ధిని బట్టియే అనాత్మయందు ఆత్మబుద్ధి వచ్చినది. కాబట్టి ఈ మిస్టేక్ను మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జడము. టేప్ రికార్డర్కి దీనికి ఏమీ తేడా లేదు. టేప్ రికార్డర్ మాట్లాడుతూ ఉంటుంది. మీరు టేప్ రికార్డర్లో పెట్టిన టేపును బట్టి అది భాష్యపాఠము చెప్తుంది, లేకపోతే సంగీత కచేరీ చేస్తుంది, ఏదైనా చేస్తుంది, లేకపోతే మైకేల్ జాక్సన్ యొక్క పాటలు కూడా వినిపిస్తుంది దాంట్లో పెట్టిన టేపును బట్టి. సిమిలర్లీ దిస్ ఇస్ ది టేప్ రికార్డర్. దీంట్లో ఏ టేప్ పెడితే ఆ ఫలితం, ఆ ఫలము, ఆ శబ్దము వినపడుతూ ఉంటుంది. ఇది ఎసెన్షియల్లీ జడము, ఇది చేతనము కాదు. ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, దెర్ ఈజ్ ఎవరీ రీజన్ ఫర్ ట్రాన్సెండెన్స్. ఈ జడముతోటి తాదాత్మ్యము చెంది ఈ జడమైన దేహమే నేను అని నిశ్చయించుకున్న కారణంగా ఏ సంసారము తయారై ఉన్నదో ఆ సంసారమంతా కూడా ఇర్రెలవెంట్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఇర్రెలవెంట్ అండ్ దేర్ ఫోర్ ఇన్ ది ప్రాసెస్ యూ ట్రాన్సెండ్. ఇది ఇర్రెలవెంట్ అవడమే ట్రాన్సెండెన్స్ అంటే. ఇక్కడ ట్రాన్సెండెన్స్ అంటే
ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ ఈవెన్ రిమోట్లీ ఇన్ రిమోట్ సెన్స్ కూడా ఫిజికల్ కాదు రూపాయిలో 50 పైసంత కూడా ఫిజికల్ ఏమీ లేదు ఇక్కడ ఈ సత్యమును గుర్తించలేకనే యోగులు దాన్ని సెమై ఫిజికల్ కింద చూస్తారు వాళ్ళు ట్రాన్సెండెన్స్ అంటే మూలాధార చక్రము అని ఇలా మొదలుపెట్టి దాన్ని ఫిజికల్ ట్రాన్సెండెన్స్ కింద చూస్తాడు దానికి పేర్లు పెడతాను దాని చుట్టూ చాలా అందమైనటువంటి లెటర్ టెర్మినాలజీని సృష్టిస్తాడు టెర్మినాలజీ క్రియేట్ చేస్తారు మీకు టెర్మినాలజీ యొక్క విశిష్టత మీరు గుర్తుపట్టాలి ఓహో ఇది టెర్మినాలజీ కదా ఇది అని మీరు తెలుసుకున్నట్లయితే ఆ సూక్ష్మమైన పాయింట్ పట్టుకోగలిగినట్లయితే మీరు మిథ్యా భ్రమ నుంచి బయటపడిపోతారు ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న దృష్టాంతం చెప్తున్నా మీరు చేసే పూజలు వ్రతములు ఇవన్నీ ఈ మతపరమైన యాక్టివిటీ ఏదైతే ఉన్నదో అదొక్కసారి మీరు లోతుగా చూసుకుంటే దానికి బేసిస్ టెర్మినాలజీ ఇట్ ఈజ్ ఎ వెబ్ ఆఫ్ వర్డ్స్ ఇట్స్ ఎ వెబ్ తప్పింకే ఉండదు అదే వెబ్ ఆఫ్ వర్డ్స్ తప్పింకే ఉండదు ఆ వర్డ్స్ మ్యూచువల్లీ ఇంటర్కనెక్టెడ్ మ్యూచువల్లీ ఇంటర్డిపెండెంట్ ఇంటర్ ఫుల్ఫిలింగ్ వన్ వర్డ్ ఫుల్ఫిల్స్ అదర్ వర్డ్ అలాగా శియకాంతాయ అనేప్పటికీ ఓహో ఆ అమ్మాయికి ఇతడు ప్రియుడా చూసారు అప్పుడు ఎలాగా వెబ్ ఎలా బిల్డప్ అవుతుందో చూడండి శ్రీ అనో అమ్మాయి ఉన్నది చాలా బాగుంటుంది అమ్మాయికి ఈయన ప్రియుడు చాలా ఇష్టమైన వాడు కళ్యాణం అనేది మరైతే ఇంకా ఆలస్యం ఎందుకు కళ్యాణం మొదలుపెట్టండి అయితే ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి ప్రియుడు అయినప్పుడు ఇంకా నెక్స్ట్ కమ్స్ వాట్ కళ్యాణం వీళ్ళు కళ్యాణం అంటే పెళ్ళి అనుకుంటారు వీళ్ళ మోహం ఇట్స్ కళ్యాణం అంటే పెళ్ళి కాదు కళ్యాణం మీరు డిక్షనరీ తీసి చూడండి అంటే ఎక్కడ పెళ్ళి ఉండదు కళ్యాణములు అంటే మంగళములు అని అర్థం అంటే పెళ్ళి మంగళము ఇట్ కుడ్ బి దట్ ఐ డోంట్ డినై బట్ కళ్యాణము పెళ్ళికి పర్యాయము అని ఎవడికి ఇప్పుడు మీకు సార్ చూడదు ఈజ్ ఇట్ పర్యాయ ఫర్ పెళ్ళి కళ్యాణ ఈజ్ ఇట్ పర్యాయ ఫర్ మ్యారేజ్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ ష్యూర్ వివాహము అన్నది పెళ్లికి పర్యాయముగా సంస్కృత భాషలో ఉన్నది తప్ప కళ్యాణము అన్నది పెళ్లికి పర్యాయముగా ఉందంటే నాకు ఎందుకున్నా నమ్మక బుద్ధి రావట్లేదు ఓసారి వెరిఫై చేసుకుంటాను బహుశా రామాయణంలో ఎక్కడ కళ్యాణ శబ్దం ఉంది ఉండదేమో అనుకుంటున్నాను నేను సీతా కళ్యాణం ఉంది కదా సీతా వివాహం సీతా వివాహ ఘట్టమే తప్ప సీతా కళ్యాణం అనే మాట ఉన్నట్టు కనపడదు ఈ కళ్యాణం ఇది చిత్తూరు డిస్టిక్ట్ నుంచి వచ్చిందేమో నా అభిప్రాయం ఎవడో పండితుడు ఈ శ్లోకం రాశాడు అక్కడి నుంచి వచ్చిందేమో అని సో ది పాయింట్ ఈజ్ ఇట్ ఈజ్ ఆల్ ఎ వెబ్ ఆఫ్ వర్డ్స్ మ్యూచువల్లీ డిపెండెంట్ మ్యూచువల్లీ ఫుల్ఫిలింగ్ ఇంటర్కనెక్టెడ్ సిరీస్ ఆఫ్ బంచ్ ఆఫ్ వర్డ్స్ నాట్ సిరీస్ బంచ్ ఆఫ్ వర్డ్స్ దట్ ఈజ్ వాట్ యు హ్యావ్ నథింగ్ మోర్ ఆఫ్ కోర్స్ వర్డ్కి మీనింగ్ కనెక్షన్ ఉంటుంది వెన్ ఐ సే వర్డ్ అసోసియేటెడ్ విత్ మీనింగ్ ఓన్లీ దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ అది కలెక్టివ్ కాన్షియస్లో ఉంటుంది అది దట్ ఈజ్ ది రిలిజియన్ ఆర్గనైజ్డ్ రిలిజియన్ అంటే అలా ఉంటుంది ఆర్గనైజ్డ్ రిలిజియన్ ఈజ్ ఎ వెబ్ ఆఫ్ నామరూప ఆక్యుపయింగ్ స్పెసిఫిక్ స్పేస్ ఇన్ ది కలెక్టివ్ కాన్షియస్నెస్ అనే డెఫినేషన్ ఇవ్వచ్చు ఇవాళ పొద్దున్నే నేను ఒక కొత్త డెఫినేషన్ ఒకటి పడేశాను మీ మీద మీరు ఆలోచించండి కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఈ సంసారమంతా కూడా నామరూపాత్మకము తప్ప అది వాస్తవము కాదు యథార్థము కాదు సత్యము నామరూపములకు అతీతంగా ఉంటుంది సత్యమునందు నామరూపములు ఉండవు ఇది నామరూప టాపిక్ కాదు అయినా దాంట్లోకి దిగాను నేను
ఇప్పుడు చెట్టు అన్నది చూసారా, చెట్టు అని మీరు అంటారు, యూ థింక్ దట్ ఈస్ చెట్టు అని మీరు అనుకుంటారు, అది చెట్టు కాదు, అది దానికి మీరు పెట్టిన పేరు చెట్టు, అది చెట్టు కాదు, అది దెన్ వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ మ్యాటర్, ఫైవ్ ఫోల్డ్ మ్యాటర్, రిడక్షనిజం. అందుకోసం ఫైవ్ ఫోల్డ్ అన్నా, మొత్తం యూనివర్స్ అంతని కూడా మీరు అలాగే పెట్టేయచ్చు. కాబట్టి మీరు చెట్టు అన్నది ఫైవ్ ఫోల్డ్ మ్యాటర్, మీరు కొండ అన్నారనుకోండి ఫైవ్ ఫోల్డ్ మ్యాటర్, ఇట్ ఈజ్ ఫైవ్ ఫోల్డ్ మ్యాటర్. ఫైవ్ ఫోల్డ్ మ్యాటరే ఉంది తప్ప సృష్టిలో ఇంకేమీ లేదు. దెన్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఫైవ్ ఫోల్డ్ మ్యాటర్, ఇట్ ఈజ్ వన్ మ్యాటర్ అపీరింగ్ యాజ్ ఫైవ్. దీనికి స్వామి వివేకానంద బాగా చెప్పారు, టేపర్డ్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఆ మ్యాటరే కండెన్స్డ్గా ఉంటే స్థూలముగా ఉంటే పృథివీ అయినది, సూక్ష్మముగా ఉంటే ఆకాశమైనది, మధ్యలో ద సేమ్ మ్యాటర్ ఈజ్ టేపర్డ్. టేపర్డ్ అంటే దానికి ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది, అది దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఐ డో ఐ సెడ్ ఇట్ ఫైవ్ ఫోల్డ్ మ్యాటర్, ఇట్ ఈజ్ బట్ మ్యాటర్, ఇట్ ఈజ్ వన్ మ్యాటర్, నో సెకండ్, వన్ మ్యాటర్. అండ్ ది నేమ్ ఆఫ్ దట్ మ్యాటర్ ఈజ్ బ్రహ్మన్, అండ్ దట్ మ్యాటర్ ఈజ్ నాట్ జడ. ఇలా ఉంది ఆర్గ్యుమెంట్, బాగుందా? మరి అదే అదే దాంట్లో ఉండే కొత్త, ఇదంతా కూడా వివేకానంద నుంచి వచ్చిందే, స్వామి వివేకానంద ఇది ఆరిజిన్ ఆఫ్ దిస్. ఆయన చాలా బాగా చెప్పుకొచ్చాడు. కానీ వివేకానందకి వేదాంతం చదువుకోలేదన్న వాళ్ళు, వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు, అదే వాళ్ళు చదువుకున్నది కాదు, ఊరికే ఇక్కడ అక్కడ నాలుగు డెఫినేషన్స్ బట్టి పట్టి కాలక్షేపం చేసి వాళ్ళే తప్ప, సూక్ష్మంగా విస్తృతంగా అధ్యయనం చేసి చెప్పాలి. అంతేగాని ఊరికే పై పైన నాలుగు మాటలు పట్టుకున్నాయి. యు వివేకానంద గొప్పవాడు అంటే కూడా ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఐన్స్టైన్ చాలా గొప్పవాడు అని మనందరం అన్నాం అనుకోండి, చప్పట్లు కొట్టాం అనుకోండి, బట్ డజ్ ఇట్ మీన్, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. మనం వి డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ఐన్స్టైన్ అలాగా. ఎనీవే, కాబట్టి ఈ నామరూపములు, సంసారం ఉంటే నామరూపములు, ఈ దేహేంద్రియాదులు కూడా అంత మాత్రమే. సో ఎనీవే ఇట్ ఇస్ ఏ డైగ్రెషన్, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఈ జడములు ఆత్మ కానివి, అనాత్మలు, అచేతనములు, జడములు ఒకటే అయింది. వాటి ఎందు మీరు తాదాత్మ్యాన్ని పెట్టుకుని ఈ సంసారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి అయితే ఇవి జడములైతే చేతనములుగా ఎందుకు కనపడుతున్నాయి? దిర్ ఇస్ ద రీజన్ ఫర్ ఇట్. మామూలుగా నేను పట్టుకున్న ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఇప్పుడు మీకు మిర్రర్ ఉందనుకోండి, మిర్రర్ ఈజ్ వాట్? సిలికాన్. సిలికా అండ్ సిలికాన్, సిలికాన్ ఈజ్ ఎ మెటల్, మెటల్ ఆర్ ఎలిమెంట్, ఇట్ ఈజ్ ఎ సెమై మెటల్ ఏమో కదండి. సిలికాన్ సెమై, నాన్ మెటలా మెటలా? నాన్ మెటల్. ఓకే, సో ఆ సిలికాన్ ఈజ్ ఎన్ ఎలిమెంట్. సిలికా అంటే సిలికాన్ డయాక్సైడ్, అది SiO2, అది కెమికల్ నామెన్క్లేచర్ అలా ఉంటుంది. అల్యూమినియం, అల్యూమినం అని కూడా అంటూ ఉంటారు, దాని ఆక్సైడ్కి అల్యూమినా అని పేరు. సిలికాన్ ఆక్సైడ్కి సిలికా అని పేరు, ఆ కెమికల్ నామెన్క్లేచర్ అది. కాబట్టి ఆ మిర్రర్ మీరు ఏదైతే అంటున్నారో అది సిలికా అంటే ఇసుక, సిలికా అంటే ఇసుక. మీరు ఇసుక దొరుకుతుంది కదా, ఇసుక ప్యూర్ సిలికా, 99 ప్యూర్ సిలికా అది. అది తీసుకుని మెల్ట్, దానికి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, ఏదో సమ్ 2000 degrees అంత ఉంటుంది. మెల్ట్ చేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేస్తే మీకు మిర్రర్ వస్తుంది. మిర్రర్ సన్లైట్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది, సిలికా కెనాట్ రిఫ్లెక్ట్. బట్ ఇట్ ఈస్ ది సేమ్ థింగ్. సిమిలర్లీ బయట ఉండే పంచభూతములు ఆ చైతన్యాన్ని రిఫ్లెక్ట్ చేయటం లేదు, చిత్తుని రిఫ్లెక్ట్ చేయటం లేదు. సత్తుని రిఫ్లెక్ట్ చేస్తూనే ఉన్నాయి, చిత్తుని ఆనందాన్ని రిఫ్లెక్ట్ చేయటం లేదు. ఓకే, పశువుల యొక్క దేహములు, పశుపక్ష్యాదుల యొక్క దేహములు సత్తుని చిత్తుని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ఆనందాన్ని రిఫ్లెక్ట్ చేయటం లేదు.
మానవ దేహము సత్ చిత్ ఆనంద మూడింటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సుఖానుభవము ఉంటుంది. ఇది మానవ దేహం యొక్క వైశిష్ట్యం. ఇది ఒక అభిప్రాయం. సో ఇట్ సౌండ్స్ ఆల్ రైట్ బికాజ్ పశు జన్మలో ఆనందం తక్కువను దుఃఖం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆనందం రిఫ్లెక్ట్ అవ్వదు. మానవ జన్మలో దుఃఖమును సుఖము సమానంగా ఉంటాయి కనుక ఇక్కడ సుఖం ఆనందం బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ సచ్చిదానందం బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఇన్ ది స్టోన్ అండ్ వాట్ ఈజ్ ఇన్ ది ఫ్లవర్ ఇన్ ది యానిమల్స్ అండ్ బర్డ్స్ ద సేమ్ ఈజ్ ఇన్ యూ అన్నమాట. ఇట్ వచ్చి ఇన్ ది స్టోన్ ఓ కవి అన్నాడు, గాడ్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ది స్టోన్ అన్నాడు. అంటే చిత్తు ఆనందం లేవు. గాడ్ ఈజ్ రోమింగ్ అండ్ ఫ్లయింగ్ రోమింగ్ ఇన్ ది యానిమల్స్ అండ్ ఫ్లయింగ్ ఇన్ ది బర్డ్స్. సతు చితు ఉన్నాయి, ఆనందం లేదు. గాడ్ ఈజ్ హ్యాపీ ఇన్ ది హ్యూమన్స్. అంటే సతు చితు ఆనంద హ్యూమన్స్లోకి వచ్చాయి. కాబట్టి ఒకే ఆత్మ చైతన్యము ఇన్ని రూపములుగా మనకు భాషిస్తోంది. బట్ ఇక్కడ ఏమిటంటే ఆ సూర్యుని సన్నిధిలో ఒక అద్దము కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. అద్దమే ఇది కూడా సిలికా బట్ ఇట్ కెనాట్ రిఫ్లెక్ట్. కాబట్టి ఇక్కడ ఉన్న మ్యాటర్కి బయట ఉన్న మ్యాటర్కి తేడా ఇంతే. బయట ఉన్న మ్యాటరు ఆత్మ చైతన్యమును రిఫ్లెక్ట్ సరిగ్గా చేయలేకపోతుంది కాబట్టి అది జడము అని మనకి నిశ్చితంగా తెలుస్తుంది. వెరాజ్ ఇక్కడున్న మ్యాటరు దీని ఆర్గానిక్ మ్యాటర్ అంటారు. ఎక్కడైనా సరే సేమ్, బయట ఉన్నదే ఇక్కడ ఉన్నది. బయట ఉన్న కార్బనే ఇక్కడ ఉన్నది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. బయట ఉంటే అవి జడములు, ఇక్కడ ఉంటే చేతనములు వలె భాషిస్తున్నాయి. ఎందుకంటే అరేంజ్మెంట్లో ఆ సూక్ష్మత్వం దానికి వచ్చి ఆ చైతన్య ప్రతిఫలనాన్ని చేయగలుగుతున్నది కాబట్టి చేతనముల వలె భాషిస్తూ ఉన్నవి. వాస్తవంలో ఇవేమీ చేతనములు కాదు, ఇవి కూడా జడములే. కాబట్టి బయట ఉన్న మట్టికి ఇక్కడున్న మట్టికి తేడా ఏమీ లేదు. బయట ఉన్న మట్టి ఎట్టి జడమో ఇది కూడా అట్టి జడమే, తేడా ఏమీ లేదు. దీన్ని జడముగానే తెలుసుకోవాలి తప్ప చేతనముగా భ్రమపడవద్దు. ఇది చేతనము కాదు, ఇది జడము, మరి నేను చేతనుడను. దట్ ఈజ్ హౌ ద ట్రాన్సెండెన్స్ హ్యాస్ టు హ్యాపెన్. ఇది జడము అని మహాత్ములు బాగా ఎంఫసైజ్ చేస్తూ ఉండాలి, ఉంటారు, అలా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు ఇది జడము అని. అలా ఎంఫసైజ్ చేసిన ఒక మహాత్ముల పేరు చెప్పవచ్చు, విష్ణుదేవానంద గారిని ఒక ఆయన ఉండేవారు, శివానంద స్వామి యొక్క శిష్యుడు. విదేశాలలో ఆయన హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని బాగా ప్రచారానికి తెచ్చిన మహాపురుషుడు ఆయన. ఆయన టొమాటో చూపించేవాడు, క్లాసుకి టొమాటో తెచ్చుకుని వచ్చేవారు ఆయన. ఆ టొమాటో నా వాట్ ఈజ్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ టొమాటో, వాట్ ఈజ్ టొమాటో ఈజ్ సేమ్ యాజ్ దిస్ అనేవాడు. అని పైగా ఆయన ఏమనేవాడంటే, ఈ టొమాటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన, అక్కడ ఉన్న టొమాటో మొక్క నుంచి వచ్చింది. ఆ టొమాటో మొక్క ఎక్కడుందో తెలుసిన, మా గురువు గారి సమాధి మీద ఉంది. మా గురువు గారి దేహాన్ని పాతిపెట్టిన చోట ఈ టొమాటో మొక్క పాతిపెట్టి టొమాటో మొక్క వేశాం మేము. కాబట్టి ఇప్పుడు గురువు గారి దేహమే ఈ టొమాటో ఎందు గలదు. ఆ టొమాటో పుచ్చుకునేవారు ఆయన. టొమాటో తినచ్చు, టొమాటోని ఉడికించక్కర్లేకుండా తినేయచ్చు, తినే ఉత్సాహం ఉంటే. ఇప్పుడు గురువు గారి దేహం ఏమైంది? ఇప్పుడు నా దేహమైనది అంటూ అలా ఏదో చెప్పేవారు. రేపొద్దున్న మీరందరూ దీన్ని పాతి పెడతారు, పాతిపెట్టి మళ్ళీ టొమాటో మొక్క వేయండి, అప్పుడు మళ్ళీ మీకేమొస్తుంది? టొమాటో వస్తుంది అని డ్రమటైజ్ చేసి చెప్పేవారు. బట్ జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచిస్తే కరెక్టే అది. ఇట్ ఈస్ ట్రూ. దీన్నే ఇటువంటి ధోరణి రామతీర్థ కూడా ప్రజెంట్ చేసేవారు. అంటే ఈ మహాత్ములు వాళ్ళు అనుభవం, తమ అనుభవమును వాక్య రూపంగా మన ముందు పెట్టారు. అంచేతను వాళ్ళు చెప్పిన మాటలకు అనుభవమునకు మధ్యలో భేదమేమీ లేదు. వాళ్ళు కొటేషన్స్ కావు అవి. దే ఆర్ నాట్ కొటేషన్స్, దే ఆర్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
అంచేతనే ఇటువంటి అధ్యయనమునకు మననము అని పేరు. అలాగా ఆ అనుభవములను నెమరు వేసుకునుట, ఇతరుల అనుభవములను నెమరు వేసుకుంటే అది మన అనుభవము అవును, దానికి మననము అని పేరు. కాబట్టి ఈ దేహము బాహ్యమునందుండే పంచభూతముల కంటే భిన్నము కాదు, ఇది జడమే. కానీ ఆ దాని అరేంజ్మెంట్లో ఒక విశిష్టత కలదు, ఇట్ ఈజ్ ఆర్గానిక్ అరేంజ్మెంట్. అండ్ దెన్ ద చైతన్య, ఇట్ ఈస్ క్లోజ్ టు ది చైతన్య. ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్ టు ది చైతన్య, బట్ చైతన్య ఈజ్ రిఫ్లెక్టింగ్ క్వైట్ వెల్ హియర్. అది ఎనీవే వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. యత్ సాన్నిధ్యాత్, ఏ ఆత్మచైతన్యము యొక్క సన్నిధి వలన దేహేంద్రియ మనఃప్రాణా, దేహము ఇంద్రియములు మనస్సు ప్రాణములు జడాహ అపి, జడములే అయినప్పటికీ అజడాత్మవత్ చేతన ఆత్మవలే ఆభాంతి, తెలియబడు ప్రకాశిస్తున్నవో సహా అట్టి చైతన్యము అహం నేను ఇతి అని అవధారయ నిశ్చయించుకొనుము. ఆ చైతన్యము నేను అని నిశ్చయించుకో, ఆ జడమును పట్టుకుని నేను నేను అని అనడం మానే. జడమైన దేహమునందు తాదాత్మ్యాన్ని విడిచి దీన్ని బట్టి ఇది ఇదమహం లేకపోతే అహమిదం అనే భ్రమను విడిచిపెట్టి చిన్మయోహం, నేను చిన్మయుడను అనే ఒక ట్రాన్సెండెన్స్ని నువ్వు పట్టుకో. సోహం చిన్మయోహం అనే ఒక ట్రాన్సెండెన్స్ని పట్టుకో. దట్ ఈస్ ది వే టు అబైడ్ ఇన్ దట్ స్వరూప అని ఆత్మనిష్ట అంట. ఆ విధంగా చేసినట్లయితే ఈ నార్మల్ పోయి, ఈ అజ్ఞాన నార్మల్ అధ్యాస నార్మల్ పోయి ట్రాన్సెండెంటల్ నార్మల్లోకి మీరు వెళ్తారు. ఎ న్యూ నార్మల్ విల్ కమ్ టు యువర్ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ మోక్ష, జీవన్ముక్తి. వెరీ సింపుల్. యా మళ్ళీ అందాము. యత్సాన్నిధ్యాత్ యస్యాహ చితేహే సన్నిధేహే దేహేంద్రియ మనఃప్రాణానః జడాః అపి అజడాత్మవత్ చేతన ఆత్మవత్ అచేతన ఆత్మవత్ ఆభాంతి ప్రకాశిస్తున్నవో సహా అట్టి ఆత్మచైతన్యము అహం నేను ఇతి అని అవధారయ నిశ్చయించుకొనుము. అజడాత్మవదాభాంతి యత్సాన్నిధ్యాజ్జడా అపి దేహేంద్రియ మనఃప్రాణాః సోహమిత్యవధారయ అగమన్మే మనోన్యత్ర సాంప్రతం చ స్థిరీకృతం ఏవం యోవేత్తి ధీవృత్తిం సోహమిత్యవధారయ. మనస్సు దగ్గరకు వచ్చారు. దేహము జడము అనాత్మ అని తెలియట కొంత సరళము, దాన్ని మీరు తేలికగా దాన్ని పట్టుకోవచ్చు, అదంత కఠినమైన విషయమేం కాదు. మనస్సు దగ్గర కొంత డిఫికల్టీ ఉంటుంది. ఆ మనస్సు దగ్గర ఆ స్పేస్ని క్రియేట్ చేసుకోవటం కొంచెం కష్టం, ఎందుకంటే దేహము ఆత్మస్వరూపం కంటే ఒక్క పిసర దూరంగా, ఇప్పటికే ఒక్క పిసర దూరంగా ఉన్నది. నేను అనగానే ఆ సెన్స్లో దేహం ఉండదు, ఆ సెన్స్లో అసెంబ్లీ ఉండదు, నేను సెన్స్లో అసెంబ్లీ ఉండదు. ఇట్ ఈజ్ యూనిఫామ్ హోమోజీనియస్గా ఉంటుంది ఆ సెన్స్. అదే బాడీ చాలా హెటరోజీనియస్గా కంగ్లామరేట్ అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది.
దేహము అనేదంటూ దూరం స్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఆ దూరం కూడా కాళ్ళు, కాళ్ళు అనేప్పటికీ దూరం ఇంకా బాగా అనుభవానికి వస్తుంది. తల దగ్గరకు వచ్చేప్పటికీ అనుభవం కొంచెం ఇబ్బంది అవుతుంది. అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే కాళ్ళ దగ్గర దూరం స్పష్టంగా తెలుస్తూనే ఉంది, కానీ మనస్సు దగ్గర పరిస్థితి చాలా క్లిష్టము, ఎందుకంటే కాంప్లెక్స్గా ఉంటుంది. మనస్సుకి ఆత్మ చైతన్యానికి ఇంచుమించు దూరం లేదు, అవి ఎలా కలగాపులగా అయిపోయి ఉంటాయి. మనస్సే చైతన్యము, చైతన్యమే మనస్సు అన్నట్టుగా. ఇది ఎలాగంటే బ్యాటరీ లైట్ తీసుకెళ్లి అద్దానికి పెట్టేశారనుకోండి, ఆ అద్దం అంతా ప్రకాశించేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు, మీకు ఇది అద్దము ఇది ప్రకాశము అనే తేడా తెలియదు. ఇప్పుడు ఆ బల్బు కేసు చూడండి మీరు, ఆ బల్బులో పైన ఉన్న కవర్ ఉంది కదా, ఆ కవరు వేరు ప్రకాశం వేరు, కానీ మీకు ఎలా కనపడుతుంది? ఆ రెండు వేరు వేరుని కనపడుతుందా? కనపడదు. ఆ ప్రకాశము ఆ పై కవరు రెండు కూడా కలగాపులగం అయిపోయి అదే ఇది ఇదే అది అన్నట్టు ఇతరేతరాధ్యాస ఉంటుంది మనస్సుకి ఆత్మకి అటువంటి పరిస్థితి. అంచేతనే మీరు మాండుత్యం చూసినట్లయితే అక్కడ ఎలా చెప్తారంటే, కేవలము సంకల్పములు ఉన్నప్పుడు మాత్రమే మీకు భేదము అనుభవానికి వస్తుంది, సంకల్పరహిత స్థితిలో మనస్సుకి బ్రహ్మకి లేక ఆత్మకి అభేదమే, అనింగన మనాభాసం బ్రహ్మ సంపద్యతే తదా అని వాక్యం అనుకుంటా. అనింగనం అంటే ఇట్ ఈజ్ నాట్ మూవింగ్, అంటే ఇట్ ఈజ్ నాట్ ప్రొడ్యూసింగ్ థాట్స్. మూవింగ్ అంటే థాట్స్ని అలా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. నౌ ఇట్ ఈజ్ నాట్ మూవింగ్, మైండ్ నాట్ మూవింగ్. అనాభాసం, అది మూవ్ అవటం లేదు కనుక ఇట్ వాంట్ ఇల్యూమినేట్ ఆబ్జెక్ట్స్, అంటే ఆబ్జెక్ట్ ఆకారాన్ని పొంది వృత్తి రూపాన్ని పొంది ఘటపటాది కాగ్నిషన్స్ ఉంటాయి చూసారా, అంటే ఘట కాగ్నిషన్ ఏం చేస్తుంది, ఘటమును ప్రకాశింపజేస్తుంది. అటువంటి కాగ్నిటివ్ స్టేట్లో లేదు, ఇట్ ఈజ్ నాట్ కాగ్నైజింగ్ ఎనీథింగ్, అది వేటిని విషయములను ప్రకాశింపజేయటం లేదు. అనాభాసం అటువంటి మనస్సు, అంటే థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్, అనింగన అనాభాసం. మరి ఆ మైండ్, ఇప్పుడు మైండ్ ఏమైపోయింది, ఇట్ లాస్ట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్, తన ఉనికిని అది కోల్పోయినది, కోల్పోయి అది ఏం చేసింది, శూన్యమైపోయింది. ఏది కూడా శూన్యంలోకి వెళ్ళిపోదు. ఉనికిని కోల్పోయినది అంటే దేంట్లోనో విలీనమైనది అని అర్థం. అది దేంట్లో విలీనమైనది, బ్రహ్మయందు విలీనమైనది. దాన్ని మీరు సత్ అనే భాషలో చెప్పాలంటే మనస్సు యొక్క సత్తా బ్రహ్మసత్తలో విలీనమైపోయినది అని. అంటే మనస్సు బ్రహ్మకు అంత నికటముగా కలదు, నికటతమం కలదు మనస్సు. ఇంకా మనస్సుని మీరు పట్టుకుంటే బ్రహ్మకి మీరు దూరంగా లేరు, చాలా దగ్గరగా వచ్చేశారు. ఓకే, ఎటుచి మనస్సులో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి చైతన్యాంశము, రెండు నామరూపాంశము, ప్రకృతి అంశము. అది ప్రకృతి పురుష సమాగమము, చైతన్యాంశము తర్వాత ప్రకృతి అంశము కలిసిన చోటు మనస్సు అన్నమాట. అంచేతనే మనస్సుకి చిజ్జడ గ్రంథి అని పేరు. ఆ చిత్ జడ, జడ అంటే సూక్ష్మమైన పంచభూతముల సమాహారము, సూక్ష్మమైన తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరస గంధమాత్రలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. వాటికి ఆ చైతన్యంతో ముడి ఆ సమావేశం, ఆ ముడిని విడగొట్టాలి. అంచేతనే అది కష్టం అన్నారు. అది దానికి ఉపాయం చెప్తున్నారు. చూడు, నువ్వేం చేస్తావంటే మనస్సుని వాచ్ చేయటం అభ్యాసం చేయి. మనస్సుని వాచ్ చేస్తుంటే ఏమవుతుంది, మనస్సు క్వయట్ అవుతుంది, బికమ్స్ క్వయట్, బికమ్స్ ప్యూర్ టు బిగిన్ ఇట్ ఈజ్ ఇంప్యూర్. మీరు ఒకంత శ్రద్ధతో మనస్సుని వాచ్ చేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ ప్యూర్, యాజ్ ఇట్ బికమ్స్ ప్యూర్ ఇట్ బికమ్స్ క్వయట్. ఓకే, అండ్ దెన్ వెన్ ఇట్ బికమ్స్ క్వయట్, యు నో వాట్,
మీకు ఒక అంతర్దృష్టి నిర్మాణం అవుతుంది. యు విల్ రియలైజ్, యు విల్ గెట్ ఎన్ ఇన్సైట్. ఏమని, ఐఆమ్ ద విట్నెస్ అనే ఇన్సైట్ మీకు వస్తుంది. ఐఆమ్ ది విట్నెస్, ఆ ఇన్సైట్ మీకు వస్తుంది. ఇన్సైట్ఫుల్గా ఉండాలి. ఊరికే సాక్షి అని చెప్పేసి ఊరికే ఉపన్యాసం చెప్పడం అని కాదు. దట్ ఇన్సైట్, దిస్ ఈజ్ ఎ ప్రీ కండిషన్ టు గెట్ దట్ ఇన్సైట్. ఏమిటి ఆ ప్రీ కండిషను? మైండ్ ప్యూర్ అవ్వాలి, క్వైట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ సాక్షిత్వ అనుభవము కలుగును. అంటే అప్పుడు మాత్రమే ఐడెంటిఫికేషన్ బ్రేక్ అవుతుంది. మైండ్ ఇంప్యూర్గా ఉండి చంచలముగా ఉన్నంత వరకు మీకు సాక్షిత్వము అనుభవానికి రాదు. ఊరికే ఉపన్యాసం చెప్పినట్టుగానే ఉంటుంది, అది అనుభవానికి రాదు. ఆ గ్రంథి, ఆ ముడి అలాగే ఉంటుంది, బిగుసుకుని ఉంటుంది. ఇంతకుముందు సంసారాముడైతే ఇప్పుడు వేదాంతముడవుతుందే తప్ప ఆ ఇన్సైట్ మాత్రం పుట్టదు. ఇన్సైట్ కలగాలంటే మైండ్ మస్ట్ బి ప్యూర్ అండ్ దేర్ ఫార్ క్వైట్. ప్యూర్ అయితే క్వైట్ అవుతుంది. సో హౌ టు అకాంప్లిష్ ఇట్? వాచ్ ది మైండ్. నాకు ఎప్పటికీ ఇప్పటికీ నాకు నేను చెప్పాను అయినా మళ్ళీ నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నేను మైండ్ని వాచ్ చేయాలి అని నేను చెప్పినప్పుడు ఈ వేదాంతి, కాన్సెప్చువల్ వేదాంతి, చదువుకున్నాడు, ఐ అప్రిషియేటెడ్ హిజ్ స్టడీ. ఏదో కొంత వ్యాకరణం కూడా బాగా చదువుకున్నాడు, ఏదో సూత్రాలు అంటే ఇంట్రెస్టు, కాబట్టి బుద్ధిమంతుడని నేను అనుకోబోతూ ఉండగా అబ్బాయి ఎందుకండి ఈ సాక్షిత్వం ఏంటండి, ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి కానీ ఇది ఈశ్వరుడు కాదు అది క్యాహం ఝక్ మార్ రహే హై క్యా, అది ఆ ఈశ్వరుడు కాన్సెప్చువల్ అయిపోలేదు. సాక్షిత్వం ఇదంతా అనవసరం అండి, కాన్షియస్నెస్ సాక్షిత్వం ఇదంతా అనవసరం అండి, ఇదంతా కూడా నియోవేదాంత, ఇది నియోవేదాంతన ఈ శ్లోకం, లుక్ ఎట్ దాట్ అని ఈ రకంగా కామెంట్ చేసేప్పటికీ నేను డిసప్పాయింట్ అయ్యాను. ఐఎమ్ నాట్ హర్ట్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఈస్ దేర్ టు గెట్ హర్ట్, ఐఎమ్ డిసప్పాయింటెడ్. అరే బుద్ధిమంతుడు అనుకుని సంతోషిద్దాం అనుకుంటే బుద్ధిమంతుడు కాదని తేలిందే అని నేను అనుకోలేదు. ఇప్పుడు ఎవడో బుద్ధిమంతుడు అనుకుంటాం, కాదని నిరూపించుకుంటాడు అనుకున్నాం, సరే ఇట్స్ ఓకే, అటు అప్ టు హిమ్, ఓకే. ఐ వాజ్ డిసప్పాయింటెడ్. నాకు అనిపించింది ఇది ఒక గ్యాంగ్, ఇది ఒక ఫ్లో, ఈ ఫ్లో కలుషితమైన ఫ్లో. దీంట్లో శంకరుడు భాష్యంలో చెప్పిన పంక్తుల్ని పట్టుకోవడం అనే ఆలోచన ఉండదు, అసలు ఆ దృష్టి ఉండదు. తర్వాత మనం సొంతంగా ఆలోచిద్దామనే పద్ధతి ఉండదు. ఇది ఒక సిస్టమ్కి స్లేవ్ అయిపోవడం. యు ఎన్స్లేవ్ యువర్ సెల్ఫ్ టు ఏ సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్ ప్లేస్ దట్ ప్రొడ్యూసెస్ ఫర్దర్ స్లేవ్స్ ఓన్లీ. స్లేవరీ ప్రొడ్యూసెస్ స్లేవ్స్. యు కెనాట్ గెట్ జ్ఞాని అవుట్ ఆఫ్ దాట్. అకేషనల్లీ మే కమ్ ఆల్సో, యూ హెవ్ టు వెయిట్ ఫర్ ఇట్. వెరీ అన్ఫార్చునేట్, వెరీ డిసప్పాయింటింగ్. సరే ఎవరి ఇష్టం వాళ్ళది. భగవంతుడు ఎప్పుడో భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని మనం దండం పెట్టాల్సి ఉంటుంది, అంతే కంటే ఇంకేం చెప్తాం. సో మీరు ఆ మనస్సుని వాచ్ చేయటం, దట్ ఈజ్ ద గ్రే సుప్రీం స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇది నిధిధ్యాసనం అంటే అదే. మీ మనస్సుని మీరు పట్టుకోవాలండి, మీ మనస్సుని మీరు తెలుసుకోవాలండి. మీ మనస్సులో ఉండే గుణదోషాలను మీరు పరిశీలించాలి. అది ధ్యానం అవుతుంది తప్ప ఏదో ఫార్ములాను పట్టుకుని దౌరాయిస్తుంటే ధ్యానం ఏమవుతుంది? దాంట్లో ధ్యానం అనే మాటకు అర్థమే ఉన్నది, ఏదో అదో రకం ధ్యానం. కాబట్టి మనస్సుని వాచ్ చేస్తూ, ఎప్పుడైతే మనస్సును వాచ్ చేస్తారో దట్ అలర్ట్నెస్ విల్ కమ్ టు యూ. దట్ అలర్ట్నెస్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్ విచ్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్ ఇన్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఈజ్ ది సాక్షిభావ. అదే సాక్షిభావము. అది మీకు ఆ అంతర్దృష్టిని కలిగిస్తుంది. ఏమని, నేను సాక్షిని అనే అంతర్దృష్టి కలుగుతుంది. దాంతో ది ఐడెంటిఫికేషన్ విత్ ది మైండ్ స్నాప్స్. అప్పుడు దట్ ఈజ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది మైండ్ ఆల్సో. ఎందుకంటే మైండ్కి ఇప్పుడు ఇట్ ఈజ్ సంథింగ్ యు నో లైక్ వాట్,
క్యాన్సరస్ గ్రోత్ కి బ్లడ్ సర్క్యులేషన్ అని కట్ ఆఫ్ చేసినట్టు. ఇది ఒక మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి శాస్త్రిణ. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇదొక ఆర్సినోజెనిక్, కెమికల్ కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఉన్నాయి కదా. దెర్ ఈజ్ అనదర్ అటెంప్ట్ హౌ టు కట్ ఆఫ్ న్యూట్రిషన్ టు ది గ్రోత్. యూ హవ్ టు కట్ ఆఫ్ ద న్యూట్రిషన్. యూ కెనాట్ డూ ఇట్, ఇట్ ఈజ్ నాట్ ఈజీ. బట్ దట్ ఈజ్ అన్ అప్రోచ్. ఇనీషియల్ స్టేజెస్లో అది స్ప్రెడ్ కాకముందు దానికి యూ హ్యావ్ టు డెవలప్ ఎ మెకానిజం బై విచ్ ద న్యూట్రిషన్ సప్లై ఈజ్ కట్ ఆఫ్. అంటే అర్థం బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెళ్ళదు అక్కడికి, కట్ ఆఫ్. అప్పుడు అది ఇట్ డైస్ అవే. మీకు ఎక్కడైనా బాగా దెబ్బ తగిలినప్పుడు, ఎక్కడైనా బండ వస్తువు ఏదైనా తగిలిందనుకోండి, కాలు వేలుకో ఎక్కడో గోరుకో తగిలితే బాగా నొప్పి పుడుతుంది, అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆ పాయింట్లో క్లాట్ అయిపోయి అది గట్టిగా తయారవుతుంది, ఎర్రగా బ్లాకిష్గా తయారవుతుంది. అలా ఎందుకు అవుతుందో తెలిసిన అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఆ దెబ్బ ప్రభావానికి ఆ బ్లడ్ సర్క్యులేట్ చేసేటువంటి ఆ నెర్వ్స్, ఆ వెస్సెల్స్ అవన్నీ కూడా షాటర్ అయిపోయి దట్ పార్ట్ ఆఫ్ ఇట్ డజంట్ గెట్ బ్లడ్ సప్లై. దట్స్ వై ఇట్ పిగ్మెంటేషన్ వచ్చేసి అది ఎర్రగా తయారయ్యి నల్లగా తయారయ్యి తర్వాత మళ్ళీ బ్లడ్ దాంట్లోకి తర్వాత వస్తుంది వేరే సంగతి. So it is possible, it happens to in the body. It is possible to cut off blood supply. Blood supply cut off chesiste a growth danantade vidaro type of thing. Ane oka approach inka nadustune untundi research. Ee manasuki aa mee atma shaktini manasu nunchi withdraw chesesinattu. Manasuki inka project chese shakti lekunda aipothundi. Adi project cheyade nenu. Adi slowga దాని మనస్సు గ్రో అయి ఉన్నది. ఈ సంసారం అంటే గ్రోత్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ. మీకు దుఃఖము ఇవన్నీ కలుగుతున్నాయంటే దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ గ్రోత్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ. మైండ్ యొక్క మూవ్మెంటే అదంతా కూడా. అదంతా కుంచుకుపోయి మైండ్ తన సత్తను కోల్పోతుంది, బ్రహ్మసత్తలో విలీనమైపోతుంది. దట్ ఈస్ ది సాక్షిభావ. వెరీ పవర్ఫుల్ వే ఆఫ్ డూయింగ్ డెవలపింగ్ వివేక. అదే ఇక్కడ చెప్తున్నారు. దానికి ఒక యుక్తి, నీ అనుభవం నువ్వు చూసుకో. నీ మనస్సు ఇంకొక వైపు ప్రసరించినప్పుడు నువ్వు దీనిని తెలుసుకోలేకపోతివి. అంటే మనస్సు అటు వెళ్ళింది కనుక ఇది తెలియలేదు, ఆ మనస్సు ఇటు వస్తే ఇది తెలిసింది అది తెలియలేదు. అంటే మనస్సు ఒక టెలిస్కోప్ లాంటిది. మనస్సు అనే టెలిస్కోప్ ఎటు పెడితే అది తెలుస్తుంది. ఇప్పుడు టెలిస్కోప్ చూస్తుందా మీరు చూస్తారా? మీరు చూస్తారు, టెలిస్కోప్ చూడదు. కాబట్టి మనస్సు అనే టెలిస్కోప్ ఏ వైపు ప్రసరిస్తే మీకు ఆ వస్తువు కనబడుతుంది. చూసేది మనస్సు కాదు, మనస్సు కరణము మాత్రమే. అంతఃకరణం అది అంతఃకరణము మాత్రమే తప్ప అది దృక్కు కాదు. అది దృక్కు మీరే సాక్షి. ఆ మనస్సును అది టెలిస్కోప్ వంటిది, అది ఒక కారణము అని నువ్వు పట్టుకో. అది ఒక పనిముట్టు అని పట్టుకో. ఎకార్ట్ టోలే ఈ శ్లోకంలో చెప్పిన దాన్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటాడు. గుడ్, చాలా బాగా హైలైట్ చేస్తాడు. ఆయన మొత్తం ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ యూ ట్రాన్సెండెన్స్. దాన్ని నియో వేదాంతాన్ని కొట్టిపోయిన పారైనక్కర్లేదు. నియో వేదాంత అయినప్పటికీ ఇక్కడి నుంచే వచ్చింది అది కూడా. అది అతను అతను ఈ పుస్తకం చదివి తీసుకున్నాడని నా అభిప్రాయం కాదు. మొత్తం మీద ఉపనిషత్తులు గీత నుంచే తీసుకొచ్చాడు అతను. అతను చెప్తాడు కూడా ఆ మాట వస్తూ. సో మనస్సు ఒక టెలిస్కోప్ వంటిది. అది ఇటు ప్రసరిస్తే ఇవన్నీ తెలుస్తాయి, అటు ప్రసరిస్తే అవి తెలుస్తాయి. తెలుసుకునేవాడను మాత్రము నేనే అనే వివేకమును మీరు బాగా డెవలప్ చేసుకోండి అనే అభిప్రాయం. మళ్ళీ అందాం శ్లోకం. అగమన్మే మనోన్యత్ర సాంప్రతం చ స్థిరీకృతం ఏవం యో వేత్తి ధీవృత్తి
వృత్తిం సోహమిత్యవధారయా అగమత్ మే మనః అన్యత్ర సాంప్రతం చ స్థిరీకృతం ఏవం యః వేత్తి ధీవృత్తిం సః అహం ఇతి అవధారయా. మీకు ఏదైనా ఉత్సాహం ఉంటే అగమత్ అనే ప్రయోగాన్ని మీరు స్టడీ చేయొచ్చు. అగమత్ లుంగ్, అది లుంగ్. లుంగుల్లో అసిచ్చు ఉంటుంది, సకారం ఉంటుంది. ఇప్పుడు క్రు ఉందనుకోండి అకార్షీత్ అని ఉంటుంది, దృష్ ఉందనుకోండి అద్రాక్షీత్ అని ఉంటుంది, అసిచ్చు ఉంటుంది. అది ఉండదు ఇక్కడ అగమత్. ఎంత సింపుల్గా ఉంది చూడండి. లంగ అగచ్చత్, ఇది లుంగ్ అగమత్. లంగ సార్వధాతుక లకారం కనుక అచ్చా వచ్చింది. సో గమి ఇషి గమి యమాం ఛహ, మూడే ధాతువులు. ఇష ఇచ్ఛాయాం ఇచ్చతి, గములు గతౌ గచ్చతి, యము అంటే ఇచ్చుట యచ్చతి, మూడింటికే ఛా వస్తుంది సార్వధాతుక లకారాల్లో. ఇది అర్ధధాతుకము. ఈ గము, గము మీరు విన్నారు డుక్రుణీకరణ అన్నట్టుగానే గములు గతం అని ఉంటుంది. అల్లు అంటే లుకారము, లు లు అని అంటారు రెండు రు రు లు, అది ఇద్వర్ణం. ఆ లు లు ఇద్వర్ణముగా కలిగినది, లుకారము ఇద్వర్ణముగా కలిగిన ధాతువులకు ఒక స్పెషల్ ప్రాపర్టీ ఒకటి ఉన్నది, అది అగమత. సిచ్ లోపిస్తుంది. ఓ సూత్రం ఉంది, లు లుదిత్ అంటారు. లుత్ అంటే హ్రస్వలుకారము, ఇత్తుగా కలిగిన ధాతువులకు ఫలానా ఫలానా అని ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఇట్ కిక్స్ ఇన్ గమ్ ధాతువు దగ్గరికి వచ్చేవాడికి. అంటే గమ్ము మీద అల్లు ఆయన అందుకోసం పెట్టారు ఆ మార్క్, ఆ సూత్రాన్ని అప్లై చేయడం కోసం పెట్టారు. ఎందుకు ఈ లూ ఇలా ఎందుకు ఉందంటే దాని వెనకాలన్న రహస్యం అది. ఒక అది మీరు ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆ సూత్రం చూసుకుని, ఓహో ఇందుకోసం స్విచ్ గాయబ్ అయిపోయింది, స్విచ్ ఈజ్ గాన్, అడాగమం వస్తుంది. ఆ గమ్ సిచ్ చిలి వచ్చి చిలేహే సిచ్ వస్తుంది, సిచ్ తర్వాత తి పరస్మై పెద్ద తి, తీలో ఈ పోతుంది, ట్రష్ట ఈ పోతుంది, తు మిగులుతుంది. ఇప్పుడు ఆ సిచ్ డిజపేర్ అయిపోతుంది, అయిపోయి దాని స్థానంలో ఆ ఏదో వస్తుంది, అంగం ఏదో వస్తుంది. కాబట్టి అగమత రూపం వస్తుంది. అగమత అనే రూపాన్ని మీరు చేయగలిగితే లుదిత్ ధాతువుల యొక్క రహస్యం మీకు బాగా తెలుస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ యూసేజ్ అది. అగమత్ మే మనః అన్యత్ర సాంప్రతం చ స్థిరీకృతం ఏవం యః వేత్తి ధీవృత్తిం సః అహం ఇతి అవధారయ. ఆత్మకి డెఫినేషన్ చెప్పారు చోట శంకరుడు, సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ కఠోపనిషత్ భాష్యంలో. అదే ఇక్కడ చెప్పారు. ఆత్మ అంటే దాన్ని దానికి అలంకారం మోది చేసి దేవుడు బొమ్మకు అలంకారం చేసినట్టుగా పెట్టారనుకోండి అది దూరం అయిపోతుంది కదా. ఇప్పుడు దేవుడికి అలంకారం చేసేప్పటికి దేవుడు ఏమవుతాడు, ఇది కౌస్తభ మాణిక్యము, దాని ఖరీదు 2 కోట్లు, ఇవి మకర కుండలములు వాటి ఖరీదు 4 కోట్లు, ఇదేమో కిరీటము దాని ఖరీదు 10 కోట్లు. ఇప్పుడు దేవుడు ఏమైపోయాడు మీకు, మీకు దగ్గరకు వచ్చాడా దూరం పోయాడా? దూరం అయిపోతాడు. దేవుణ్ణి దూరం చేయడానికి ఉపయోగిస్తాయి ఈ మతాలు, దేవుని దగ్గరికి తీసుకొచ్చేవి కావాలి. అసలు మతానికి నేను డెఫినేషన్ ఇచ్చాను, రిలిజియన్ ఈజ్ దాట్ విచ్ టేక్స్ గాడ్ అవే ఫ్రమ్ యూ అని. ఓకే, అది రిలిజియన్కి డెఫినేషన్. అది ఆ గాడ్ మీ నుంచి తీసేసి మీకు బయట ఎక్కడో ఇంకెక్కడో పెట్టే దాని పేరే రిలిజియన్. ఆ గాడ్ మీ లోపల ఉన్న గాడ్ని మీకు పరిచయం చేసేది వేదాంతం. సో ఆత్మాసకల బుద్ధి ప్రత్యయ సాక్షి, అది ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది.
మేము నా యొక్క మనహ మనస్సు అన్యత్రా మరి యొక్క చోటికి అగమతు వెళ్ళినది సాంప్రతంచ ఇప్పుడైతే స్థిరీకృతం స్థిరముగా ఉన్నది. అది ఈ రెండు ఎవరికి తెలుస్తాయండి? మీకు అనుభవం ఉందా? నా మనస్సు ఎక్కడో ఉండేనండి. అన్యత్ర మన అభూవం, నా మనస్సు ఎక్కడో మరో చోట ఉండే అనే అనుభవం మీకుందా? మరి అటువంటిప్పుడు మనస్సు వేరు, మీరు వేరు. ఇప్పుడు మనస్సు ఎక్కడో ఉంది తప్ప మీరు ఇక్కడే ఉన్నారుగా. కాబట్టి మీరు వేరు, మనస్సు వేరు. ఆ వివేకం స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక అనుభవం, ఈవేళ నా మనస్సు స్థిరపడినది, నిన్న చాలా డిస్టర్బ్డ్గా ఉండే, ఈవేళ స్థిరమైనది అన్నప్పుడు కూడా మీకు ఆ వివేకము తెలుస్తూనే ఉన్నది. ఆ రెండు సందర్భములు కూడా వివేకమును చూపెట్టే అనుభవములు. ఏవం ఈ ప్రకారముగా యహ ఎవడైతే ధీ వృత్తిం, మనస్సు యొక్క వృత్తిని, వృత్తి అంటే వృత్తి అంటే వృత్తి వర్తనే అనే ధాతువు, అంటే ప్రవర్తించుటం, మనస్సు యొక్క చలనమును అని అర్థం. అలా చెప్పండి, మనస్సు యొక్క చలనమును వేత్తి తెలియచున్నాడో సహా అట్టి సాక్షి అహం నేను ఇతి అని అవధారయా తెలుసుకును. కాబట్టి ఆ సాక్షిభావాన్ని డెవలప్ చేసుకోవటం. నేను మొన్న మీకు ఎప్పుడో చెప్పినట్టున్నాను, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు మనస్సుని పరిశీలించండి. మేక్ ఇట్ ఏ ఫన్ ఎక్సర్సైజ్. దాన్ని ఒక బరువు కింద పెట్టుకోవద్దు. ఏదో కష్టమైన మరి కఠినమైన పని చేసేస్తున్నాము అని కూడా అనుకోవద్దు. మేక్ ఇట్ ఏ ఫన్ ఎక్సర్సైజ్ టు వాచ్ ద మైండ్. ఇట్ ఈస్ ఫన్ టు వాచ్ ది మైండ్ అని మీకు మీరు చెప్పుకోవాలి. అంత ఖాళీగా ఉన్నప్పుడు యూ వాచ్ ది మైండ్. అది స్లిప్ అయిపోయిందనుకోండి, యు ట్రై అగైన్. అదే మాకు ఆ పట్టు దొరకట్లేదు, యు ట్రై అగైన్. గ్రాడ్యువల్గా మీకు ఆ సాక్షిభావం స్థిరమవుతుంది. ఎప్పుడు మనస్సు శాంతమవడం ప్రారంభమవుతుంది, మనస్సు క్వైట్ అవుతూ ఉంటుంది. యాజ్ ఇట్ బికమ్స్ క్వైటర్ అండ్ క్వైటర్, మీ యందు ఆ సాక్షిభావము ఒక అంతర్దృష్టి ఇన్సైట్గా మీకు అనుభవానికి వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఆత్మనిష్ట. యు ట్రై ఇట్ ఫర్ సమ్ టైం. మే నా యొక్క మనహ మనస్సు అన్యత్రా మరి యొక్క చోటికి ఆగమతు వెళ్ళినది, అది ఒక అనుభవం. చా మరియు సాంప్రతం ఇప్పుడైతే స్థిరీకృతం స్థిరముగానున్నది, ఇది ఇంకో అనుభవం. రెండు కూడా మనస్సే. ఓకే, ఏవం ఈ ప్రకారముగా యహ ఏ సాక్షి అయితే వేత్తి తెలుస్తున్న ధీవృత్తిం, మనస్సు యొక్క వ్యాపారమును వేత్తి తెలియచున్నదో సహాతి సాక్షి అహం నేను ఇతి అని అవధారయ నిశ్చయించుకొనుము. మే మనః అన్యత్ర అగమత్ సాంప్రతం చ స్థిరీకృతం ఏవం యః ధీవృత్తిం వేత్తి సః అహం ఇతి అవధారయ అగమన్ మే మనోన్యత్ర సాంప్రతం చ స్థిరీకృతం ఏవం యో వేత్తి ధీవృత్తిం సోహమిత్యవధారయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్